టైటిల్ చూస్తే 75 రూపాయలకే సినిమా అనగానే ఎంత సంతోషం వేస్తుందో. ఎందుకంటే ఆ మాటిని ఎన్ని రోజులు అయిపోయింది, ఇప్పటికే ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్లో మాత్రమే. అలాంటిది మల్టీప్లెక్స్లో 75 రూపాయలకి సినిమా వేస్తే పండగే. మళ్ళీ పాత రోజులు రావాలని కోరుకునేటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అయితే మల్టీప్లెక్స్ల యాజమాన్యాలు అందుకు సిద్ధపడలేదు ఇంతవరకు, ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ అంత కాస్టు మామూలు సింగిల్ థియేటర్ల మెయింటెనెన్స్తో చూసుకుంటే కనుక. ఈ మల్టీప్లెక్స్ల మీద ఈ మధ్యనే ప్రజలకు విరక్తి పుట్టి సినిమాలు చూడటం మానేసి పెద్ద పెద్ద సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నటువంటి నేపథ్యంలో మొన్న ఈ మధ్యనే మన తెలుగు నిర్మాతల మండలే వీళ్ళందరూ కూడా కూర్చుని సినిమా రంగ పెద్దలందరూ మీరు టికెట్ల రేట్లు తగ్గించుకోవాలి, తినుబండారాల రేట్లు తగ్గించుకోవాలని చెప్పడం ఇట్లాంటివి జరిగినాయి. అయితే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఒక కీలకమైన ప్రయత్నం ప్రయోగం చేస్తుంది. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న 4000 థియేటర్లు కేవలం 75 రూపాయలకే సినిమా అవకాశం అని ఆ మధ్యన ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లు మల్టీప్లెక్స్ యాజమాన్యాల నుంచి వచ్చిన రిక్వెస్ట్తో దీన్ని మార్చి జాతీయ సినిమా దినోత్సవాన్ని ఈ నెల 23కి మార్చారట. ఈ క్రమంలో ఈ నెల 23వ తారీఖున సినిమా చూసేటువంటి వాళ్ళకి మల్టీప్లెక్స్ థియేటర్లో 75 రూపాయలకే సినిమా టిక్కెట్ పెట్టబోతున్నారు. ఇది కీలకమైనటువంటి పరిణామం. ఆ రోజున కనుక హౌస్ఫుల్ అయితే, ఏ సినిమా అయినా హౌస్ఫుల్ అయిందంటే కనుక ఇక అందరూ కూడా సినిమా నిర్మాతలు, సినిమాకి సంబంధించినటువంటి అన్ని విభాగాల వాళ్ళు కూడా ఆ వైపుకి దృష్టి సారించే అవకాశం ఉంటుంది.